बीजेपी जातीय अध्यक्षुडु जेपी नड्डा तम पार्टी नेतलकु हेच्चरिकलु जारी चेशारु। पొత్తులపై ఎవరు ఎక్కడ మాట్లాడకూడదని ఆదేశించారు। మరోవైపు ఎవరి శరీరతలకు తమ పార్టీ తలొగ్గదని పవన్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు। నడ్డా వ్యాఖ్యలు ఇప్పుడు కాషాయ పార్టీలో చర్చకు దారి తీశాయి। ఏపీలో వచ్చే ఎన్నికల పొత్తుల గురించి నేతలు ఎవరు మాట్లాడొద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర నేతలకు ఆదేశించారు। పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు। ముందుగా క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు। రాష్ట్రంలో బీజేపీ బలంగా ఎదిగేందుకు ఇదే సరైన సమయమని నడ్డా వివరించారు। బీజేపీ ఒకరి షరతులను ఎప్పుడూ ఒప్పుకోదని ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం। అదే సమయంలో అధికార పార్టీ వైసీపీ ట్రాప్ లో పడొద్దని బీజేపీ నేతలను నడ్డా హెచ్చరించారు। కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు పేర్లు మార్చి ఏపీలోని జగన్ ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటోందని ఆయా పథకాలకు తమ స్టిక్కర్లు వేసుకుంటోందని నడ్డా విమర్శించారు। రైతులకు మోడీ ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ పథకాన్ని సీఎం జగన్ రైతు భరోసాగా ప్రచారం చేసుకుంటున్నారు। పేదలకు దేశంలో ఎక్కడైనా 5 లక్షల రూపాయల ఉచిత వైద్యం అందించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆరోగ్యశ్రీగా మార్చుకుని ప్రచారం చేస్తున్నారు। మోడీ ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు నడ్డా పిలుపునిచ్చారు। తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ టీడీపీ టిఆర్ఎస్లను కుటుంబ పార్టీలుగా పేర్కొన్నారు నడ్డా। పార్టీ ఇచ్చే రూట్ మ్యాప్ ప్రకారం కార్యకర్తలు నాయకులు ప్రజలను కలవాలని నడ్డా సూచించారు।